హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మీ అందరికీ తెలిసిందే, నేను ఇక్కడ సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో నుండి ఎంజీ బేస్కి వెళ్తున్నాను. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే అందులో నేను టెలిగ్రామ్ లింకులో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ అండ్ మింత్రాలో వచ్చే మంచి మంచి భారీ ఆఫర్స్ ఉంటాయి కదా తక్కువలో, ఆ ఆఫర్స్ అనేవి అందులో పెడుతూనే ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అందులో, పెడుతున్నాను చూడండి ఒకసారి, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నుంచి నేను టికెట్ తీసుకొని వెళ్ళాను. నేను అసలు నేను ట్రైన్ చేంజ్ కావాలి, ఇక్కడ నుండి అమీర్పేటకు వెళ్ళాలి ఫస్ట్. అమీర్పేటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫోర్త్ ప్లాట్ఫామ్లో నేను ట్రైన్ అనేది చేంజ్ అవ్వాలి. సో మెట్రోకి అయితే అంటే అమీర్పేటకు అయితే వెళ్ళాం, కానీ అక్కడ వేరే ట్రైన్ ఎక్కాం. చెప్పాను కదా ఫస్ట్ టైం ఎక్కాను, తెలియలేదు నాకైతే, పెద్దగా ఎవరిని అడగలేదు. సో అది పెద్ద ప్రాబ్లం అయింది, వేరే ఎక్కడికో వెళ్ళింది ట్రైన్ అయితే అది. దాని తర్వాత మళ్ళీ నేను పరిగెడ్ గ్రౌండ్కి వచ్చాను. పరిగెడ్ గ్రౌండ్ నుంచి వెళ్ళి మళ్ళీ అప్పుడు సరిగ్గా తెలుసుకొని జేబీఎస్ మెట్రో ఉంది కదా, జేబీఎస్ మెట్రో కాడికి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాను. ఇక్కడ కనిపిస్తుంది కదా జేబీఎస్ మెట్రో ట్రైన్. సో ఇక్కడికి వెళ్ళి క్లారిటీగా వాళ్ళని అడిగి మళ్ళీ తెలుసుకొని మేము ఇక్కడికి వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఎక్కడికి వెళ్ళాలని క్లారిటీగా తెలుసుకొని ఇక్కడ మళ్ళీ మెట్రో ఎక్కాం జేబీఎస్ నుంచి వెళ్ళి. సో ఇది కరెక్ట్ ట్రైన్ అన్నమాట. సో నేను ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఎప్పుడు ఎక్కలేదు. ఎన్నోసార్లు హైదరాబాద్ వచ్చాను కానీ ఎప్పుడు ఎక్కలేదు నేనైతే. సో ఇది ఈ జర్నీ అనేది నాకైతే 40 రూపీస్ పడ్డది ఎంజీబీఎస్కి, ప్రతి అంటే పర్ పర్సన్కి 40 రూపీస్, మాకు 80 రూపీస్ అయ్యాయి అక్కడికి. చాలా తొందరగా వెళ్ళింది. సో దాని తర్వాత మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి మేము యాదగిరిగుట్టకు వెళ్తున్నాం. సో ఈ యాదగిరిగుట్ట టెంపుల్ అనేది మీకు నెక్స్ట్ ఒక 3-4 డేస్లో ఆ వీడియో కూడా వస్తుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూనే ఉంటాయి ఇక్కడ నుండి. సో ఇక్కడ నేను ఒక వీడియో చేశాను జేబీఎస్ నుంచి వెళ్ళి ఎంజీబీఎస్కి వెళ్ళే ఈ రూట్లో, ఒక మినీ బ్లాగ్ లాగా వీడియో చేశాను. నేను చాలా పెద్దగా చేశాను, అంటే చాలా ఒక 10 నిమిషాలు అవుతుంది, కానీ నేను చిన్నగా చేసి అంత పెద్దగా ఎవరు చూడరని ఇలా చేశాను చిన్నగా. సో ఇక్కడ సంధ్యలో మీకు రాంబాబు కెమెరామెన్ గ్యాంగ్తో రాంబాబు అండ్ ఈగల్ నడుస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఇది ఈ సిచ్యువేషన్ ఇక్కడ. సో దాని తర్వాత లాస్ట్ స్టాప్ ఎంజీబీఎస్ కదా, ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ 2 ఫ్లోర్లలో 2 స్టేషన్స్ ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి. మేము పైన దిగాము, మేము పైన నుంచి వెళ్ళి కిందికి వెళ్ళాం. కిందికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ ఈ అసలు చెప్పాలంటే ఈ స్టేషన్ అనేది చాలా పెద్దగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో కిందకి వెళ్ళాం, ఈ ఎంజీబీఎస్ ఇక్కడ నుంచి వెళ్ళి పైనుండి ఇక్కడ ఇలాగ ఉంటుంది, మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా చూడండి. సో పైనుండి ఇలాగ ఉంటుంది. మేము ఈ యాదగిరి గుట్టకు వెళ్ళాలంటే మాకు దగ్గర దగ్గర ఒక 1 అవర్ వెయిట్ చేస్తే ఒక బస్సు వచ్చింది, అదైనా చాలా ఫుల్ ఉంది స్టేషన్ అనేది, అంటే బస్సు అనేది, అయినా కూడా వెళ్ళాం. చాలా లేట్ అవుతుందని ఇప్పటికే. ఈ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ అనేది మీకు చాలా పెద్దగా ఉంటుంది, మీరు కరీంనగర్ బస్ స్టాండ్ చూస్తే దానికి డబల్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడ నుండి ఎక్కడికైనా బస్సులు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎక్కడికైనా వెళ్తాయి ఇక్కడ నుండి బస్సులు అనేటివి, మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ యాదగిరిగుట్టకు వెళ్ళాల్సిన బస్ అనేది 19 అండ్ 20 ప్లాట్ఫామ్ మీద ఈ బస్సు అనేది ఉంటుంది యాదగిరిగుట్టకు వెళ్ళేది. సో ఇది ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫస్ట్ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది